పాటు చర్చలు జరిపిన ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా నది నీటి పంపకాలపై పీటముడి వీడలేదు. కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలను గట్టిగా వినిపించాయి. ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలనే మరొక నెల రోజుల పాటు కొనసాగించాలనే తాత్కాలిక నిర్ణయానికి వచ్చారు. ఈ ఉదయం 9:30 ఇరు రాష్ట్రాల మంత్రులు అధికారులు మరొకసారి సమావేశమవుతారు. నిన్నటి విమర్శలతో ఈ రోజు చర్చల్లో ఏమాత్రం పురోగతి ఉంటుందోనన్న అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం హరీష్ రావు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో భేటీ అవుతారు. గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరుగుతోంది. ఈ భేటీలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం తుది ఒప్పంద స్కెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. స్కెడ్యూల్ ఖరారైతే త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమవుతారు గోయల్. ఈ సమావేశంలో విద్యుత్ ప్రాజెక్టుల సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమస్యలు పరిష్కారం చేయాలన్న డిమాండ్ తోటి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఒక్కరోజు సమ్మెలో ఈయూ ఎన్ఎంయు సహా 7 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. తమ న్యాయమైన డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు హామీ రాలేదని అందుకే సమ్మెకు పిలుపునిచ్చినట్టుగా వివరించారు. సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు నేతలు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు సుమారు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటీ ఎన్ఐటీలు ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఈ రోజు విడుదలవుతూ ఉన్నాయి. దీనికి ఐఐటీ గౌహతి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా మొదటి 2 లక్షల మంది విద్యార్థుల్ని గత నెల 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు ఎంపిక చేశారు. కానీ ర్యాంకుల్ని విడుదల చేయలేదు. ఇవాళ విడుదల చేసే ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లను నిర్వహిస్తారు. ప్రవేశాల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు అధికారులు. ఫలితాలు జేఈఈ మెయిన్స్ 2016 వెబ్సైట్ లో పెడతారు. తెలంగాణలో విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఛార్జీల పెంపు ఉండదు. రాష్ట్రంలో 86 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 60 లక్షల 100 యూనిట్లలోపు వాడేవారే ఉండడంతో స్వల్ప భారం పడేలా చర్యలు తీసుకున్నారు సీఎం. ఇక ఆర్టీసీ ఛార్జీలు సైతం పెంచాలని నిర్ణయించుకున్నారు. పల్లె వెలుగులో 30 కిలోమీటర్లలోపు 1 రూపాయి, ఆపై 2 రూపాయలు ఛార్జీల్ని పెంచనున్నారు. మిగిలిన బస్సుల్లో 10% మించకుండా ఛార్జీల్ని పెంచనున్నారు. పెంపుపై ఈ రోజు తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అధికారులు. యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా వద్దా అన్న విషయమై ఇవాళ బ్రిటన్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయిస్తే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు ఉండవచ్చుననే అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. బ్రెగ్జిట్ పరిణామాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసానిచ్చింది. మరోవైపు తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడడమే కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ అభయం ఇచ్చింది. కాగా తమ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థల్ని కట్టుదిట్టం చేశామని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ స్టాక్ ఎక్స్చేంజ్లు పేర్కొన్నాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్, జయప్రకాష్ నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేశారు. హాస్టళ్లు, ఇళ్లల్లో తనిఖీలు చేసి 61 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 39 వాహనాలని సీజ్ చేశారు పోలీసులు.
పోలీసుల్ని ఒక కొండ చిలువ పరుగులు పెట్టించింది. అర్ధరాత్రి స్టేషన్లోకి వచ్చిన పామును చూసి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హడలిపోయారు. గేటు నుంచే బిల్డింగ్ లోకి జరబడ్డ భారీ పామును గుర్తించిన పోలీసులు ముందు కంగారు పడ్డ ఆ తర్వాత తేరుకొని స్నేక్ ఫ్రెండ్స్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి కొండ చిలువను పట్టుకుని వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సామాన్యుల ఒక దాబాలో టీ తాగారు. ఒంగోలులో రుణమాఫీ పత్రాల పంపిణీ తర్వాత విజయవాడకు బయలుదేరిన సీఎం గొల్లపల్లిలో రోడ్డు పక్కన దాబాలో నేతలతో కలిసి ఛాయ్ తాగారు. కొద్దిసేపు నేతలతో ముచ్చటించారు. ఈ ప్రాంతంలో సేమియా కీర్ ఫేమస్ అని చెప్పడంతో దాన్ని కూడా తెప్పించుకుని మరీ రుచి చూశారు సీఎం చంద్రబాబు. అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండో విడత రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేశారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. జిల్లాలో ఉన్న 5.5 లక్షల మంది రైతులకు 416 కోట్లను విడుదల చేశామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు పల్లె. ప్రతిపక్షం అనవసరంగా విమర్శలు చేస్తుందని అన్నారు ఆయన. రైతుల శ్రేయస్సు కోసం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కడప జిల్లా పులివెందుల్లో రెండో విడత రుణమాఫీ పత్రాల్లో పంపిణీ చేశారు ఆయన. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. అభివృద్ది పథకాల అమలుపై ప్రతిపక్ష నేత జగన్ బహిరంగ విచారణకు సిద్దమని సవాల్ విసిరారు గంటా. జల వివాదంతో ఉప్పు నిప్పులా ఉంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు మళ్లీ కలుసుకునే అవకాశం వచ్చింది. రేపు రాజ్భవన్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన గవర్నర్ దానికి ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. కృష్ణా నీటి వివాదం, ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటున్న ఇద్దరు సీఎంలు ఇఫ్తార్ విందుకు వస్తారా అన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అనే లెక్కలను వేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు కేసీఆర్ల కలయికపై ఉత్కంఠ నెలకొంది. రంజాన్ ను రాష్ట పండుగగా గుర్తిస్తున్నట్లుగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రేపు గుంటూరులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు ఆయన. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 11 లక్షల పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోహఫా పంపిణీ చేయనున్నట్లుగా చెప్పారు. మసీదుల మరమ్మతులు, సౌకర్యాల కోసం 3.5 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశామని చెప్పారు మంత్రి. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రభుత్వ విభాగాల తరలింపు ప్రక్రియ చురుగ్గా సాగుతూ ఉంది. ఆర్టీసీలో ఫైల్స్ తరలింపు ఒక కొలిక్కి వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన ఫైళ్లను విడివిడిగా తరలిస్తూ ఉన్నారు. 3 రోజుల్లో ఆర్టీసీ ఫైల్స్, ఇతర సామగ్రి తరలింపు పూర్తవుతుంది. మరోవైపు ఏపీ కోఆపరేటివ్ ఆఫీస్ షిఫ్టింగ్ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. ఫైళ్లను బాక్సుల్లో బస్తాల్లో సర్దేశారు. జిల్లాలో మిషన్ కాకతీయ పనులను పరిశీలించారు టీటీడీపీ నేతలు. పరకాల, ములుగు మండలాల్లో చేపట్టిన పనులను పరిశీలించింది రేవూరు నేతృత్వంలోని బృందం. టీఆర్ఎస్ నేతల అండదిన్నలతోటే పనుల్లో నాణ్యత తగ్గిందని అన్నారు రేవూరి. మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని అన్నారు ఆయన. కర్నూలు నగర అభివృద్దికి నిధుల కొరత లేదని అన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. ప్రభుత్వం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు మంజూరయ్యాయని అన్నారు. మరోవైపు అమృత్ పథకం కింద కేంద్రం నుంచి 65 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు టీజీ. స్మార్ట్ సిటీకి కర్నూలు ఎంపిక కాకపోయినా నిధులు మాత్రం పుష్కలంగా వస్తున్నాయని అన్నారు ఎంపీ. సినీ నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాసను విడిచారు ఆయన. నటుడు జేవీ సోమయాజులు సోదరుడు రమణమూర్తి. ఈయన కూడా 1957లో ఎమ్మెల్యే సినిమాతో తెరంగేట్రం చేశారు.
సుమారు 150 సినిమాల్లో నటించారు. 27 నుంచి ఏకదాటిగా 43 ఏళ్ల పాటు గురుజాడ కన్యాశుల్కం నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో సుమారు 1000 సార్లు ప్రదర్శించి అపర గిరీశంగా ప్రఖ్యాతిని గాంచారు. రమణమూర్తికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. శ్రీకాకుళంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు విస్తృత దాడులను నిర్వహించారు. రెడ్ హ్యాండెడ్ గా ఒక ముఠాను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 22 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలతో పాటు 11 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ ను ఉపేక్షించేది లేదని అంటున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా నిడమనూరులో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి దగ్గర నుంచి 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిడమనూరులో బైక్ పై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం కలగడంతో ఆపి ప్రశ్నించారు. దీంతో నిజం బయటపడింది. మెదక్ జిల్లాలో నకిలీ బంగారం అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి 2 కిలోల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గజ్వెల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే విషయం చెప్పారు. అంతకుముందే ఒక మహిళ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకుని నకిలీ బంగారం ఇచ్చినట్లుగా గుర్తించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో ఒక రైతు చనిపోయాడు. బత్తలపల్లి మండలం ఆప్రా చెరువుకు చెందిన గంగాధర్ తన పశువుల పాకలో మేత వేసేందుకు వెళ్లిన టైంలో కరెంట్ షాక్ కొట్టింది. కింద పడి ఉన్న వైర్లను గమనించక కాలేయడంతో అక్కడికక్కడే అతను చనిపోయాడు. సెల్ఫీ తీసుకునే ఉత్సాహంలో పరవళ్లు తొక్కుతున్న గంగానదిలో పడి 7 విద్యార్థులు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో జరిగింది ఈ ఘటన. బాగా వర్షాలు పడడంతో స్థానికులంగా అక్కడున్న వాళ్ళంతా గంగానది పరవళ్లు తొక్కుతూ ఉంటే ఈత కొట్టేందుకని వచ్చారు. 7 విద్యార్థుల్లో ఒకరు సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారు. అతన్ని కాపాడేందుకు మరొక మిత్రుడు ఇలా ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో అంతా కొట్టుకుని పోయారు. గజ ఈతగాళ్లు విద్యార్థుల మృతదేహాల్ని వెలికి తీశారు. మృతులంతా కూడా 20 ఏళ్లలోపు ఉన్నవారే. బెంగళూరులో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు నేషనల్ నార్కోటిక్ అధికారులు. ఇంటర్నేషనల్ మోడల్ లక్ష్మితా గౌడ ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ ఖజర్ తో కలిసి గోవా, ముంబై నుంచి డ్రగ్స్ ను తీసుకుని వచ్చి బెంగళూరులో విక్రయిస్తూ ఉన్నారు. వీరిపై నిఘాను ఉంచిన నార్కో బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుండి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పర్వతారోహణకని వెళ్లి మంచులో చిక్కుకొని పోయిన ఒక యువతిని జవాన్లు కాపాడారు. ఉత్తరకాశీలోని పర్వతారోహణకు వెళ్లిన జయశ్రీ అనే యువతి ప్రమాదవశాత్తు 30 అడుగుల లోతులో పడిపోయింది. ఇది గమనించిన ఆర్మీ జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టి బాధితురాలిని బయటకు తీయగలిగారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా మరొక వ్యక్తిని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈసారి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ పై ఆయన విరుచుకుపడ్డారు. జీఎస్టీ క్లాజులపై కాంగ్రెస్ అంత దృఢంగా ఉండటానికి సుబ్రహ్మణ్యే కారణమని స్వామి ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. వెంటనే పదవి నుంచి తొలగించండని స్వామి మరొక ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. మోడీ ఆర్థిక శాఖను స్వామికి ఇస్తున్నారా అంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం అనంతరం మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. అసోచాం సమావేశంలో పాల్గొన్న రాజన్ తన భవిష్యత్తు జీవితంపై ఎవరూ ఊహాజనిత కథనాలను అల్లవద్దని కోరారు. మరొక 2 నెలలు పదవిలో ఉంటానని, ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తాను నివసించే అవకాశం ఉందని చెప్పారు. భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపారు. క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీ రేట్లు కారణం కాదని అన్నారు రాజన్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 3వ వారంలో ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ వ్యవహారాల కమిటీ భేటీ అయి సమావేశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ అరుదైన మైలురాయిని చేరుకుంది. సరికొత్త ఫీచర్లు, డిజైనింగ్ ను మార్చుకుంటూ వస్తున్న ఈ యాప్ తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ నెలలో తమ యూజర్ల సంఖ్య 500 మిలియన్లను దాటినట్టుగా ఆ సంస్థ తెలిపింది. 2012లో $1 బిలియన్లకు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ దీన్ని కొనుగోలు చేసింది. గడిచిన 2 ఏళ్లలోనే ఇన్స్టాగ్రామ్ యూజర్ల సంఖ్య రెట్టింపైంది. ప్రతిరోజు 300 మిలియన్ల మంది ఈ యాప్ ను వినియోగిస్తూ ఉన్నారు. రోజుకు 95 మిలియన్ల ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉన్నారు. ఉత్తర కొరియా 2 శక్తివంతమైన మధ్యస్థాయి క్షిపణులను పరీక్షించింది. గతంలో విఫలమైన క్షిపణుల కన్నా ఈ 2 మెరుగైన స్థితిలో ఉన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గువామ్లోని అమెరికా స్థావరాలను చేరే సామర్థ్యం వీటికి ఉందని భావిస్తున్నట్లుగా పేర్కొంది. అయితే ఉత్తర కొరియా చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. బాలిస్టిక్ మిసైల్స్ టెక్నాలజీని వినియోగించరాదని ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని పేర్కొంది. ఇటువంటి ప్రయోగాలను సహించేది లేదని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. అమెరికా మెయిన్ ల్యాండ్ పై దాడి చేయగలిగే అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించాలని ఉత్తర కొరియా తప్పిస్తూ ఉంది. ఉద్యోగులు బాగా పనిచేయకపోతే బాసులు మందలించడం సహజం, కానీ చైనాలో అలా జరగదు. ఆశించిన పనితీరును కనబరచకపోతే వాతలే. ఇలాంటి ఘటన ఒకటి ఒక బ్యాంకులో జరిగింది. ఉద్యోగుల్ని క్యూలో నిలబెట్టి మరీ కర్రతో చితకబాదాడు ఆ బ్యాంక్ బాస్. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు చైనా ప్రజలు. ఈ విషయం సీరియస్ కావడంతో బాస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులపై వేటు వేసింది బ్యాంక్ యాజమాన్యం. తరగతి గదిలో బాలుల కంటే బాలికలే ఎక్కువగా అల్లరి చేస్తారని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. అల్లరి విషయంలో హైస్కూల్ కాలేజ్ స్థాయిలో అబ్బాయిలదే పై చేయిగా కనిపించిన ప్రాథమిక స్థాయిలో మాత్రం అమ్మాయిలదే అల్లరి ఎక్కువగా వినిపిస్తుందట. 4-5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రకమైన భావోద్వేగాలు కలిగి ఉంటారని, అయితే వయసు పెరిగే కొద్దీ వారిలో కలిగే మార్పుల వల్ల అల్లరి స్థాయి పెరగడం తగ్గడం జరుగుతుందని యుఎస్ లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జయంతి ఓన్స్ అన్నారు. డైనోసర్ బొమ్మ తలతో తన స్నేహితుల్ని ఆట పట్టిద్దామనుకున్న ఒక బాలిక చివరికి అందులోనే ఇరుక్కుంది. అమెరికాకు చెందిన డార్బీ రిసమ్ అనే బాలిక డైనోసర్ తలతో ఉన్న బొమ్మతో తన స్నేహితుల్ని ఆట పట్టించాలని అనుకుంది. ఈ క్రమంలో బొమ్మ తల ఆమె భుజాల భాగంలో ఇరుక్కుంది. దాంతో కాళ్ళు ఒకరు బొమ్మ తలను మరొకరు పట్టుకుని లాగారు. అయినా కూడా రాకపోవడంతో ఫైర్ సిబ్బందిని ఆశ్రయించారు. చివరకు ఫైర్ సిబ్బంది 45 నిమిషాల పాటు కష్టపడి ఆమెకు విముక్తిని కల్పించారు. అమెరికా కాలిఫోర్నియాలోని లివర్మోర్ నదిలో గల్లంతై మృతి చెందిన తెలుగు విద్యార్థి పుట్టా నరేష్ కు నివాళులర్పించారు ఎన్ఆర్ఐలు. కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. స్నేహితులతో కలిసి పడవ షికారుకని వెళ్లిన నరేష్ ప్రమాదవశాత్తు చనిపోయాడు. నరేష్ది కృష్ణా జిల్లా జకేపేట మండలం బండిపాలెం. అతడి మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికా న్యూజెర్సీలో వీటి సేవ ఆధ్వర్యంలో మమత నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు భారీగా పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసం విరాళాలను సేకరిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమెరికా టెక్సాస్ లో తెలుగు కల్చరల్ అసోసియేషన్ బోర్డు మీటింగ్ జరిగింది. అసోసియేషన్ ను స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి 3 రోజుల పాటు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మీటింగ్ లో తీర్మానించారు సభ్యులు. కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి అంజుబాబు జార్జ్ రాజీనామా చేసింది. అర్జున అవార్డు గ్రహీత జార్జ్ ను కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలుగా గత ఏడాది ఉమెన్ చాందీ ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. దీంతో కొత్త క్రీడా మంత్రి జయరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అంజుబాబు జార్జ్ కి చేదు అనుభవం ఎదురైంది. స్పోర్ట్స్ కౌన్సిల్ అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించడంతో ఆమె చిన్నబుచ్చుకుంది. దాంతో తన స్థానంలో మరొకరిని నియమించేందుకు రాజకీయాలు చేస్తున్నారని గ్రహించిన ఆమె పదవి నుంచి బుధవారం వైదొలిగింది. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తం చేయించాలని ఆమె డిమాండ్ చేసింది.
జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. నిన్న జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ 3 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. కేదార్ జాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సెవెన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పూర్తి ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. జింబాబ్వే విజయానికి చివరి బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా భారత్ బౌలర్ సెవెన్ చిగుంబరంను అవుట్ చేశాడు. జింబాబ్వే జట్టులో సింబడ 28, మూర్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లు ధవల్ కుల్కర్ణి, సెవెన్ చెరకు 2, అక్షర్ పటేల్ చహల్ మరొక వికెట్ను తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మరొక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు 2 రోజులుగా నెమ్మదించినా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2 రోజుల్లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వివరించారు. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతూ ఉంది. అమెరికా అరిజోనాలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడిస్తూ ఉన్నాయి. అక్కడ ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు జనం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. పిజ్జా, బర్గర్లను ఎండలో పెట్టి ఉడికించేస్తూ ఉన్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అవి ఉడికిపోతూ ఉన్నాయి. ఇటు మాంసం ముక్కలు కూడా ఎండదెబ్బకు మాడిపోతూ ఉన్నాయి.